హాయ్ వర్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టు కొన్ని ఉద్యోగాల ఖాళీలకు ప్రకటన విడుదల చేయడం జరిగింది. మరి హైకోర్టులో ఉన్నటువంటి ఖాళీల వివరాలు పూర్తిగా తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు ఖాళీల వివరాలు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలు ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టెంపరీ టెక్నికల్ స్టాఫ్ను నియమించుకుంటోంది. మొత్తం 12 పోస్టులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు సబార్డినేట్ కోర్టుల్లో వీరిని నియమిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 మే 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను మీరు http://hsc.ap.nic.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. మరి టోటల్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం 12 ఖాళీలు ఉంటే అందులో హైకోర్టులో 4 ఖాళీలు, సబార్డినేట్ కోర్టులో 8 ఖాళీలు అనేవి ఉన్నాయి. హైకోర్టులో ఉన్నటువంటి 4 ఖాళీలు ఒక్కొక్కటిగా చూస్తే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ సాఫ్ట్వేర్ కింద ఒక ఖాళీ, సిస్టమ్ అసిస్టెంట్ హార్డ్వేర్ కింద 2 ఖాళీలు, ఇక సిస్టమ్ ఆఫీసర్ కింద ఒక ఖాళీ ఉంది. ఇక సబార్డినేట్ కోర్టు విషయానికి వచ్చినప్పుడు సిస్టమ్ ఆఫీసర్ 2 ఖాళీలు, సిస్టమ్ అసిస్టెంట్ 6 ఖాళీలు, మొత్తంగా 12 ఖాళీలు అనేవి ఈ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్లో ఉన్నాయి. మరి దీనికి అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ అనేది 11 మే 2020 నుండి ప్రారంభమైంది. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 26 మే 2020. ఇక వీటికి అప్లై చేసుకోవడానికి విద్యార్హతల విషయానికి వచ్చినప్పుడు ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రకంగా విద్యార్హతలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక వేతనం విషయానికి వచ్చినప్పుడు సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 40,000, సిస్టమ్ ఆఫీసర్ 35,000, సిస్టమ్ అసిస్టెంట్ 25,000 రూపాయలు వేతనం ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి పూర్తి వివరాలను మీరు క్షుణ్ణంగా చూసినట్టయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. అలాగే దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కూడా ఆ దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను కూడా ఈ నోటిఫికేషన్లో మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఏపీ హైకోర్టు యొక్క వెబ్సైట్కు డైరెక్ట్గా వెళ్ళవచ్చు. వెళ్ళి దానికి సంబంధించిన నోటిఫికేషన్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్ను డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ విధంగా ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు దీనికి అప్లై చేసుకోవాలి అంటే 26 మే 2020 సాయంత్రం 5 గంటలలోపు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు చూడవచ్చు సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కు 40,000, సిస్టమ్ ఆఫీసర్కు 35,000, సిస్టమ్ అసిస్టెంట్కు 25,000 ఇవ్వడం జరిగింది. అలాగే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కు ఏమేం క్వాలిఫికేషన్స్ ఉండాలి అనే వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎంసీఏ, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వారు దీనికి అర్హులు. దాంతోపాటు 5 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కు ఉండాలి. ఇక సిస్టమ్ ఆఫీసర్ విషయానికి వచ్చినప్పుడు దీనికి కూడా క్వాలిఫికేషన్ బీటెక్, సిఎస్, అలాగే ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్స్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అనేది అయి ఉండాలి. వీరికి 3 సంవత్సరాల వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇక 3వ పోస్ట్ అయినటువంటి సిస్టమ్ ఆఫీసర్ హార్డ్వేర్ విషయానికి వచ్చినప్పుడు కూడా బీఈ, బీటెక్, ఎంసీఏ అంటే కంప్యూటర్ డిగ్రీ అనేది ఉండాలి. దీనికి కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక చివరి పోస్ట్ అయినటువంటి సిస్టమ్ అసిస్టెంట్ హార్డ్వేర్కి అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. దీనికి క్వాలిఫికేషన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఐటీఐ లేదా 10th స్టాండర్డ్ లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ కంప్యూటర్ విత్ 50% ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే అందరూ కూడా ఈ సిస్టమ్ అసిస్టెంట్ అనే దానికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇది వరకు చెప్పినటువంటి పోస్టులకైతే బీటెక్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ కంప్యూటర్స్ చేసినటువంటి వారితో పాటు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ వెబ్సైట్ లింక్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దీనికి మీరు వచ్చి డైరెక్ట్గా ఇందులో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ చూసుకొని మీరు ఇందులో రిజిస్టర్ అయ్యి ఈ హైకోర్టులో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకోవాలి అంటే చివరి తేదీ 26 మే 2020. అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలని కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఫోటో ఉండాలి, దాంతోపాటు సిగ్నేచర్ అనేది స్కాన్ చేసుకోవాలి, 50 KB లోపల ఉండాలి. ఇక మీ 10వ తరగతి
మార్క్స్ మెమో అనేది 1 MB లోపల ఉండే మాదిరిగా పీడిఎఫ్ ఫార్మాట్లో స్కాన్ చేసి పెట్టుకోవాలి. అలాగే మీ హయ్యర్ ఎడ్యుకేషన్ మార్క్స్ మెమోస్ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీగా పెట్టుకొని మీరు ఆన్లైన్ మోడ్లో దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి ఇది టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టులో ఉన్నటువంటి ఉద్యోగాల వివరాలు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.